నమస్కారం అండి నా పేరు డాక్టర్ వివికే కే సందీప్ నేను కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ ఎక్స్టెన్షన్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఈరోజు మనం కాక్లర్ ఇంప్లాంటేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఫస్ట్ కాక్లర్ ఇంప్లాంటేషన్ అనే ఆపరేషన్ గురించి మీరు అర్థం చేసుకునే ముందు అసలు ఎవరికి చేయాలి ఎందుకు చేయాలి వినికిడి లోపాలంటే ఏంటి కొంచెం మీరు బ్రీఫ్గా చెప్తాను ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది వినికిడి ఎలా జరుగుతుంది ఒక మనిషిలో మన చెవు మూడు గదులుగా విభజించబడుతుందండి అండి బయట గది మధ్యలో గది లోపల గది బయట గది అంటే కర్ణబేరీకి ఇటు ఉండేది మధ్యలో గది అంటే కర్ణబేరీ అండ్ ఇన్నర్ ఇయర్ మధ్యలో ఉండేదాన్ని మిడిల్ ఇయర్ అంటాం దాని వెనక ఉండేది లోపల గది ఇప్పుడు చెవిలోకి వినికిడి శబ్దధ్వని వెళ్ళినప్పుడు బయట గది నుంచి కర్ణబేరికి తగిలి లోపల గది గుండా లోపల గదిలో మళ్ళీ మూడు ఉంటాయి మ్యాలియస్ ఇంకా స్టేపీస్ అని మూడు ఎముకలు ఉంటాయి అక్కడి నుంచి లోపల గది లోపల గదిలోకి వెళ్ళంగానే ఈ శబ్దధ్వని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి నరం ద్వారా మెదడుకు వెళ్తుంది ఇలా మన వినికిడి జరుగుతుంది వినికిడి లోపం అంటే ఏంటి ఇప్పుడు బయట గది అయినా మధ్యలో గది అయినా లోపల గది అయినా ఈ మూడు గదుల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మనకి వినికిడి లోపం వస్తుంది అదే ప్రాబ్లం బయట గది మధ్యలో గదిలో జరిగితే దాన్ని కండక్టివ్ హీరింగ్ లాస్ అంటారు అదే ప్రాబ్లం లోపల గదిలో జరిగితే దాని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటారు ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఈ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటే లోపల గదిలో ఉన్న డ్యామేజ్ వలన వాళ్ళకి మాత్రమే చేయాలి ఇలా బయట గది ఆ మధ్యలో గది ఉన్న వాళ్ళకి మనం ఆపరేషన్ చేస్తే సరిపోతుంది మిషన్లు అమర్చాల్సిన అవసరం లేదు సో రెండోది ఇప్పుడు నార్మల్ మిషన్లు ఉంటాయి కాక్లయర్ ఇంప్లాంట్ ఉంటాయి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా మనం పెట్టుకునే మషిన్లు హీరింగ్ మషిన్లు ఏం చేస్తాయంటే శబ్దధ్వని ఎక్కువగా చేసి అంటే ఆంప్లిఫై చేసి చెవి లోపల భాగాన్ని పంపిస్తుంది కాక్లయర్ ఇంప్లాంట్ చేస్తుంది అంటే శబ్దధ్వనిని తీసుకొని కరెంట్ కింద అది మలుచుకొని డైరెక్ట్ గా నరాన్ని స్పందింపజేస్తుంది శబ్దధ్వని వల్ల వచ్చే దాన్ని అర్థం చేసుకునే శక్తి కాక్లర్ ఇంప్లాంటేషన్ ద్వారానే జరుగుతుంది కానీ రెగ్యులర్ మిషన్ల వల్ల ఇన్నర్ ఇయర్ అంటే చెవి లోపల భాగంలో ఉన్న జబ్బులకి పరికిరాదు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ కాక్లర్ ఇంప్లాంటేషన్ పిల్లలకే చేయాలా పెద్దవాళ్ళకే చేయాలా ఎవరికి చేయాలనేది ఒక డౌట్ ఇది చిన్న పిల్లలు అంటే పుట్టు మూక చెవిటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ కాక్లర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయగలరు ప్రొవైడెడ్ ఆ పిల్లలకి మానసిక ఎదుగుదల మంచిగా ఉండాలి వాళ్ళు తెలివితేటలతో ఉండి వినికిడి లోపం మాత్రమే ఉన్న వాళ్ళకి కాకులర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ బాగా పనిచేస్తుంది అదే మానసిక ప్రాబ్లమ్స్ అంటే మెంటలీ రిటైర్డెడ్ గానీ సెరిబ్రల్ పాలసీ అని ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి కాకులర్ ఇంప్లాంటేషన్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు తర్వాత పెద్దవాళ్ళు అంటే వయసు పైబడి నరాలలో శక్తి కోల్పోయిన పెద్దవాళ్ళకి కూడా కాకులర్ ఇంప్లాంటేషన్ చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే మన ఇండియన్ సినారియోలో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక చాలా మంది డిస్కరేజ్ చేస్తున్నారు కానీ యాక్చువల్లీ అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కాకులర్ ఇంప్లాంటేషన్ చాలా బాగా పనిచేస్తుంది సో పుట్టుమూగ చోటి పిల్లలకి పెద్ద వయసులో ఉన్న వెనుక లోప ఉన్న వాళ్ళిద్దరూ కాక్లర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ కి అరుతులే తర్వాత కాక్లర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ ఏం చేయాలి అంటే ఒక చిన్న సర్జరీ చేస్తాం అంటే చెవి మాల మాస్టర్డ్ బోన్ అని ఉంటుంది అందులోకి ఒక గుంటలాగా చేసి కాకులియా అనే స్ట్రక్చర్ లోకి డైరెక్ట్ గా ఇంప్లాంట్ నమరుస్తే ఆ శబ్ద ధ్వని అనేది డైరెక్ట్ గా చెవి లోపల భాగం నుండి మెదడుకి చేరుతుంది ఈ ఆపరేషన్ సంబంధించి చాలా మందికి చాలా అపోవలు ఉన్నాయండి అంటే ఇది చేస్తే బ్రెయిన్ పోతుందేమో ప్రాణం పోతుందేమో పక్షవాతాలు వస్తాయేమో ఇలా చాలా అపోహలు ఉన్నాయి అలాంటివేమి ఉండవండి ప్రొఫెషనల్ హ్యాండ్స్ లో సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళు స్కిల్ బాగున్న వాళ్ళు చేసిన వాటిలో నైంటీ నైన్ పర్సెంట్ ఏ రిస్క్ ఉండదు చాలా సింపుల్ గా ఆపరేషన్ అయిపోతుంది సో కాక్లర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ అయిన తర్వాత మరొక డౌట్ జనాలకు ఉండేది ఏంటంటే బయట మిషన్ పెట్టాలా లేదా బయట మిషన్ పెట్టాలండి లోపల మనం మిషన్ అమర్చిన బయట ఇంకో మిషన్ వస్తుంది ఆ మిషన్ ఏ తీసుకొని కరెంట్ కింద మలిచి లోపల ఉన్న మిషన్కి ఇస్తుంది సో బయట మిషన్ కనపడుతుంది బట్ చాలా సొఫిస్టికేటెడ్ మషన్లు వచ్చినాయి ఇప్పుడు చెవి వెనకమాలే కాకుండా జేబులో పెట్టుకునేలాగున్నాయి జుట్టులో పెట్టుకునేలాగా పెట్టుకునేలాగున్నాయి సో ఆడపిల్లలు వాళ్ళకి మనం కనిపించకున్నా కూడా మిషన్ పెట్టచ్చు తర్వాత ఫైనల్గా ఎందుకు మణిపాల్ హాస్పిటల్ అంటే ఇప్పటి వరకు మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయిందండి ఈ రెండు సంవత్సరాల టైంలో అతి తక్కువ టైంలో మనం నూట రెండు కాక్లర్ ఇంప్లాంటేషన్ చేయగలిగాం నూట రెండు సక్సెస్ఫుల్ గా అందరు పిల్లలు ఎవరికైతే మనం చేసామో అందులో కొంతమంది పిల్లలు ఉన్నారు మెజారిటీ ఒక నలుగురు ఐదు పెద్దవాళ్ళకి కూడా చేసాం అందరికీ బాగా వినపడుతుంది అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు సో ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి మనకి పీడియాట్రిషియన్ రెగ్యులర్గా ఉంటారు పిల్లల డాక్టర్ మొత్త డాక్టర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు ఈఎన్టీ స్పెషలైజ్డ్ ఈఎన్టీ డాక్టర్స్ ఉంటారు మనకి ఆర్డియాలజీ టీమ్ ఉంటుంది నర్సింగ్ కేర్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మంచి సెంటర్లోనే కాక్లర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకోండి అండ్ ఒక్కసారి పిల్లాడికి చిన్న వయసులో మీరు ఇంప్లాంట్ చేశారంటే జీవితకాలం ఆ డాక్టర్ మీ తోడుగా ఉండాలి సో ఎవరైతే డాక్టర్ మీతో అలా ఉండగలుగుతారో ఎవరైతే మీకు అవైలబిలిటీలో ఉంటారో ఏ సెంటర్ అయితే ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగిన నమ్మకం ఉంటుందో అలాంటి సెంటర్ని నమ్ముకోండి నా సజెషన్ మణిపాల్ హాస్పిటల్ టాప్ పేరు నైనిక తనకి ఎయిత్ మంత్స్ అప్పుడు గిడ్నీ గిడ్ లోపం ఉన్నది మేము గమనించాము సౌండ్స్కి ఏమి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి విజయవాడలో హాస్పిటల్ వాళ్ళు మాకు ఆర్డియాలజీకి సంబంధించింది రెఫర్ చేశారు ఆర్డియాలజీ చేయించుకోవాలి అని చెప్పి అప్పుడు తినకి కొన్ని రెండు టెస్టులు పాశారు ఆ టెస్టులు చేయించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇయరింగ్ లాస్ అని చెప్పి వచ్చిందనమాట అప్పుడు మాకు మణిపాల హాస్పిటల్ని రెఫర్ చేశారు వాళ్ళు అప్పుడు డాక్టర్ సందీప్ గారి గురించి నేను చాలా వీడియోస్ చూశాను డాక్టర్ గారు చాలా సర్జరీస్ చేశారు సక్సెస్ రేట్ బాగుంది అని చెప్పేసి డాక్టర్ గారికి మంచి పేరుందని చెప్పి మణిపాల్ హాస్పిటల్ని విజిట్ చేశాం విజిట్ చేస్తే మాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా హెల్ప్ చేశారు ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు బాగా పాస్ చేసి చాలా తొందరగా అవడానికి చాలా సహకరించారు టూ మంత్స్లో ఇయరింగ్ ఏ ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పా బేబీకి అది కూడా కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించింది ఆపరేషన్ చేసిన వన్ డేలోనే పాప బాగా రికవరీ అయినట్టు మాకు అనిపించింది ఇప్పుడు థర్డ్ డే ఇది చాలా హ్యాపీగా ఉంది పాప ఏడవని కూడా లేదు టూ డేస్ నుంచి కూడా మాకు చాలా హెల్ప్గా ఉంది సందీప్ గారు కూడా చాలా బాగా చేశారు ఆపరేషన్ థ్యాంక్స్ అండి మణిపాల హాస్పిటల్ వాళ్ళకి కూడా అండ్ ఏపీ గవర్నమెంట్కి చాలా రుణపడి ఉంటాం